हाय फ्रेंड्स, वेलकम टू प्रसन्न होम किचन। अंदर की मुंदुगा विनायक चवती शुभाकांक्षलंडी। वीडियो लो विनायक चवती स्पेशल विनायकुडिकि इष्टमैन उंड्रल पायसानी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। दीनिकि मुंदुगा स्टव पैन ओक गिन्नेनि पेट्टि ओक कप्पु बेल्लानि वेसुकोवाली। अंदुलो ओक अर कप्पु वाटर नि वेसुकोनि बेल्लानि करिगिंचुकोवाली। दीनिकि पाकं एमी अवसरं लेदंडि, बेल्लं करिगिते सरिपोतुंदि। బెల్లం ఈ విధంగా కరిగాక ఒక గిన్నెలోకి బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి। దీనిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ అనేవి ఏమైనా ఉంటే పోతాయండి। ఈ బెల్లం వాటర్ అనేది పూర్తిగా చల్లారాలి। ఇది చల్లారే లోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి। స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి కరిగాక ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత 8 జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కిస్మిస్ ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు కిస్మిస్ అనేది ఈ విధంగా వేగాక స్టవ్ ని ఆఫ్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక pan తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి। ఈ బియ్యం పిండి నేను పొడి బియ్యం పిండి తీసుకున్నానండి। అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి వేసుకోవడం వల్ల మనకు ఉండ్రలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి। చిటికెడు salt ను కూడా వేసుకోవాలి। అలానే 2 కప్పుల వాటర్ ని వేసుకోవాలి। మనం తీసుకున్న 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి। అదే మీరు తడి బియ్యం పిండి తీసుకున్నట్లయితే 1 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి। తర్వాత మనం ముందుగా బెల్లం సిరప్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది 1-2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి। ఉండ్రలు అనేవి చప్పగా లేకుండా కొంచెం తీయడం కోసమండి। తర్వాత వీటన్నింటిని స్టవ్ పైన పెట్టకుండా గరిటతో ఉండ్రలు లేకుండా కలుపుకోవాలి। ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి। దీనిని కంటిన్యూస్ గా తిప్పుతూనే ఉండాలండి। పిండి అనేది ఈ విధంగా దగ్గర పడ్డాక ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నీటిని రాసుకొని పిండిని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి। తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఉండ్రలుగా మీకు నచ్చిన సైజు లో చేసుకోవాలి। మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలోని కొంచెం పిండిని మిగుల్చుకోవాలండి। ఇందులో మిగిల్చిన పిండిని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ ని వేసుకొని బియ్యం పిండి వాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలండి। ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి। ఈ విధంగా చేసుకున్న దానిని పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ పైన pan పెట్టుకొని అందులో 2.5 కప్పుల వాటర్ ని వేసుకోవాలి। మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ ని వేసుకున్నానండి। తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। నెయ్యి వేసుకోవడం వల్ల మనకు పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। అందులో ఒక చిటికెడు salt ను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। మనం ఏ స్వీట్ చేసుకున్నా దానిలో చిటికెడు salt వేస్తే మనం చేసుకునే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। వాటర్ ని బాగా మరగనివ్వాలి। వాటర్ ఈ విధంగా మరిగేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రలను వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి। ఒక 5 నిమిషాలు ఈ ఉండ్రలు అనేది ఉడికాక 1.5 కప్పు పాలను వేసుకోవాలి। పాలు ఈ విధంగా వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి। తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఈ పాయసం అనేది కొంచెం చిక్కబడే వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి। ఈ విధంగా ఉడికేటప్పుడు 2-3 యాలకులను దంచుకొని వేసుకోవాలి।
పాయసం ఈ విధంగా ఉడికాక స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అలానే ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం సిరప్ వేసేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని వేసుకోవడం వల్ల పాలు అనేవి విరిగిపోకుండా వస్తాయి. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండ్రాల పాయసం మనకు రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.